హాయ్ హలో నమస్తే నేను మీ రాఖీభాయ్ ఏంది మళ్ళీ వచ్చింది అనుకుంటురా ఏం లేదు యాక్చువల్గా మాకు పాత మనిషి ఓకే మా గురువు గారు రాకేష్ మాస్టర్ గారి మూడో భార్య అయినటువంటి లక్ష్మమ్మ గారితో మళ్ళీ ఒక చిన్న ముచ్చట ఆడనికే చాలా రోజుల తర్వాత ఆయన అసలు ఏమైపోయింది ఎటు వెళ్ళిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే రాకేష్ మాస్టర్ చనిపోయినప్పటి నుంచి కరెక్ట్గా సంవత్సరం అయిపోతుంది అసలు ఎక్కడ కనబడట్లేదు ఏమైంది అసలు ఎటు వెళ్ళింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ మధ్య మళ్ళీ లక్ష్మమ్మ గారు మళ్ళీ హైదరాబాద్లోనే ఉన్నారు మళ్ళీ సినిమా షూటింగ్లో పోంటి వెళ్తున్నారు అని చెప్పి తెలిసి నేను మళ్ళీ లక్ష్మమ్మ గారికి కాల్ చేయడం జరిగింది సో ఆవిడ మనకు కాంటాక్ట్లకు రావడం జరిగింది సో ఇవాళ మన స్టూడియోకి పిలిచి సో లక్ష్మమ్మ గారి అసలు ఏమైంది ఎందుకు ఇన్ని రోజులు ఏమైపోయారో ఒక ఆమె మాటల్లోనే ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే అత్త యాక్చువల్గా ఏంటంటే లక్ష్మమ్మ గారు నేను కలిసి ఆంధ్ర అత్త అల్లుడని ఒక చిన్న వెబ్ సిరీస్ లాంటిది చేసాం బాగా రెస్పాన్స్ వచ్చింది దాని తర్వాత ఇక కొన్ని కారణాల వల్ల మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయినాం సో ఏమతా ఎట్లు నో ఇందుకే ఏంటంటే నేను చెప్పేదండి అత్తాన్ని కూతురు లైన మానేసి నాకు లైనండి వీడు నవ్వు 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 నవ్వుది నమ్మకండి ఇది అంత సీన్ లేదు నీ కడుపుని ఎలా పుట్టింది అత్తా నువ్వు ఎంత స్మార్ట్ అని నేను అన్నాను తప్పండి నా కూతురిని చేసుకుంటే నాకు లైన్ ఎంత చేస్తారని అడిగింది అంటే నువ్వే అందంగా ఉన్నావు అండి ఇంకా ప్రజలందరూ నవ్వు నవ్వు అండి బిడ్డ అట్లా బిడ్డని అట్లా తయారు ఆ కాన్సెప్ట్ కి నీ బిడ్డ అంత లాభం ఉండేది అనమాట నువ్వు చూస్తేనేమో అమ్మాయిలా ఉండేదానికి సో అందుకని అలా అన్నాను

అయ్యో ఈయన ఆయన ఎంత ప్రేమించాను ఒక తండ్రిగా బిడ్డగా లవర్గా అన్ని ఇందా ప్రేమించాను ప్రేమించాక లాస్ట్ నా మీద దొంగతనం లంజితనాలు కట్టి నన్ను గింటారు ఏమైందండి ఈ సంవత్సరానికి దేవుడు అనేవాడు ఉన్నాడు బాబా అని కూడా ఉన్నాడు బాబా నమ్ముతాను ప్రతి సంవత్సరం సిరిడి మరి అంతే మనం అనొద్దు దేవుడు చూసుకోవాలి దేవుడు చూసుకున్నాడు మనం అనొద్దు అండి ఎప్పుడు కూడా కానీ తర్వాత కూడా చచ్చిపోయాక కూడా నైట్ నా కళ్ళకు వచ్చేసారు అక్కడ వచ్చేసి చెయ్యి పట్టుకున్నారండి యదార్థం ఇలాగా

ఎందుకు ఇప్పుడు రోజు పక్కన మీరు ఉండేవాళ్ళు అతనితోనే పడుకునే వాళ్ళు అతనితోనే తినేవాళ్ళు కాబట్టి అసలు చంటి పిల్లడికి మళ్ళీ పైకి పట్టుకునే కిచెన్ వెనకాలే నా కూతురు అమ్మ అమ్మ అనేది కదండి ఏ ఉన్నావా చేసావా అనేదండి మా పిల్ల కొంచెం అహంకారం కోటి సర్రాలు కాబట్టి కోపం కాబట్టి అన్నింతా ఏ చేసావో వచ్చావో లోపల ప్రేమ ఉంటుంది కానీ పైకి అలా మాట్లాడితే నా మనసు ఎంతో బాగుపడేదండి అలాంటిది ఇప్పుడు లక్షల మంది లక్ష్మమ్మ ఆయన కూడా లక్ష్మమ్మ 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 కానీ అందరు ఏమనుకుంటున్నారంటే లక్ష్మమ్మనే ప్లాన్ చేసి అంత సీన్ ఉంటే నేను అలా ఎందుకు తింటాను ఎందుకు ఇలా రోడ్డు మీద ఉంటాను రేషన్ బియ్యం ఎందుకు కొనుక్కు తింటాను నా ఏంటండి మనిషిని పెట్టి అంత సోమత ఉంటే నేను ఆయన అలా చూడను కదా ఇప్పుడు బియ్యం మరి రేషన్ బియ్యం అండి ఇరవై కేజీలు కొనుక్కున్నాను మూడు నెలల వరకు నాకు మళ్ళీ బియ్యం కొనుక్కోకలేదు మరి నా దగ్గర డబ్బులు లేవండి షూటింగ్కి వెళ్తున్నాను అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక ఇరవై మంది మీద లక్ష్మమ్మని గింటేస్తున్నారు అండి ఎందుకు గింటేసేపు ఇప్పుడు మూడు బస్సులు చనిపోయింది నన్ను ఒక్క దాన్ని వదిలేశారు అది సెలబ్రిటీ ఒకటి ఆవిడ యూట్యూబ్ లో సంపాదించుకుంటుంది చేసుకుంటుంది షూటింగ్ ఎందుకు నా కార్డ్ నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు అండి మరి నన్ను పిలవకపోతే ఎలాగా స్వామి గోడ కంప్లైంట్ ఇచ్చాను ఇస్తే నేను చంద్రబాబు నాయుడు కలవడానికి మరి రేపు చెప్తే నిన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటంటే మా అక్కడికి మహేందర్ రెడ్డి గారు వచ్చారండి కి ఈ లోపల టాగూర్ ఆకేస్తాడండి లక్ష్మమ్మ ఏంటి అందరూ బస్సులు ఎక్కి ఒక వెళ్తాం అంటే నా బతికి ఇలా ఏడుచిందండి అందరిలో నేనే అందగతిని అయినా సరే నేను కేకయట్లేదంటే మా బస్సు ఎక్క మా నాన్న నెంబర్గా ఎక్కాను సరే అప్పుడు అక్కడికి వెళ్ళాక మహేందర్ రెడ్డి గారు వచ్చారండి ఏజెంట్ లక్ష్మమ్మ అన్నారు నేనే వెళ్ళాను ఏంటి సార్ ఎలా చేశారంటే ఇలా కేకే ఏజెంట్ని అన్నారు ఏంటంటే అని వెళ్ళేలా రండి రిచ్ అని మానేశాను అంటున్నారు మరి రిచ్ వాళ్ళని మరి నన్ను వదిలేస్తున్నాం రిచ్ అంటే మాసంటున్నారు మాస్ అంటే రిచ్ అంటున్నారు ఈ కూడా నేను చెప్పట్లేదు ఈ మధ్యలో పాపం చచ్చే తీసుకెళ్ళండి రెండు మూడు ఆటికి ఏదో ఇంట్లో అన్ని పావు పారకాయ జరిపించి కొనుక్కున్నాను అండి అలా సాగుతుందండి అసలు ఏం చేసావు డబ్బులు వచ్చిన డబ్బులు అన్నప్పుడు వచ్చిన డబ్బులు అన్నప్పుడు మీ తమ్ముడికే పెట్టానండి అన్నీ కూడా ఆరు లక్షలు సంతకం ఉన్నది మీకు చూపించాను తెలుసా అండి ప్రతి రో ప్రతి నెల ముప్పై వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టిందేనండి తాగడానికి తాగడానికి నేనే చేసేది తెచ్చి మీరు సెలబ్రిటీ మీరు రావద్దంటే నన్ను అక్కడ చూసి కవర్లు వేసి ఇచ్చి వైన్ షాప్ నువ్వే లేదు నేనే కృష్ణానగర్ లో నేనే వెళ్ళాను మణికొండలో నేనే వెళ్ళాను తల పువ్వుల్లో పెట్టి మీరు చూసారు కదా మీ దగ్గర ఉన్నప్పుడు జామపండ్ల జామపండ్ అనేది జామపండు ఎప్పటి పండుగ ఫోన్ చేసి మా జామపండు మళ్ళీ హనుమాన్ కూడా జబర్దస్ లో కూడా ఆయన పేరు ఏంటండి ఉంటారు ఆయన చెప్తారు బుల్లెట్ బాస్కర్ ఆ భాస్కర్ కూడా నాకు ఇస్తానన్నారే ఇస్తే అమ్మ నలుగురు గంటలో పడకూడదు నలుగురు ఏలెత్తి చూపించకూడదు అని సిద్దు అన్నారు మా ఇద్దరికి కూడా ఇస్తాన్నారు ఆయన వద్దన్నారుస్టర్ చేస్తే మళ్ళీ వద్దండి అన్నారు సో మరి అంత బానే ఉంది ఇప్పుడు మళ్ళీ షూటింగ్ వెళ్తున్నావా మళ్ళీ ఇలానే షూటింగ్ వెళ్తున్నానండి యూట్యూబ్ చేసుకుంటాను మొన్న కూడా ఒకటి తొమ్మిది వేలు కొట్టి నా నా ఛానల్ లో వాడు ఫోన్ లింక్ చేసుకున్నాడు కొడుకు దగ్గరికి వెళ్ళాను చరణ్ దగ్గరికి వెళ్ళాను తిట్టాడు నేను కాదు అంటే ఆ నెంబర్ కాదు అంటాడండి ఎవండి అన్ని వీడియోలు పెట్టుకుని ఇలాగా డెకరేషన్ చేసి ఆఫీస్ పెట్టుకున్నప్పుడు చిన్న సెల్ ఉంటుందండి పెద్ద సెల్ ఉంటుంది కదా ఆ నెంబర్ వచ్చేసింది అని అబద్ధపడేసాడండి ఇంకేం చెప్తాను అలా పోలీస్ కేసు పెడదాం లక్ష్మీమ్మ అంటే వద్దు ఎంత డబ్బులు అని తగలేను ఫోన్ వెళ్ళి ఇంకో ఛానల్ పెట్టుకుంటానని ఎస్ఆర్కే కనుక పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు మామూలుగా రాకేష్ మాస్టర్ చనిపోయాడు అని మీకు తెలిసింది కదా మరి ఎందుకు రాలే అక్కడికి ఏమండి నేను అప్పుడు ఆంధ్రాలో ఉన్నా ఆంధ్రాలో ఒకటి ఉన్నాను నాకు నీరసం అయ్యే వెళ్తే శరణ్ బాబు ఉన్నాడు అబ్బాయి గుండెలో నిప్పుచ్చేలా ఉన్నది ముఖం అంతా పీగిస్తుంది లక్ష్మమ్మ వెళ్ళిపోయి ఒక వారం రోజుల ఇంటికి మా ఇంటికి రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు చనిపోతాడు అనగా నాకు ఏదో బాధండి తెలియని బాని చరణ్ బాబు అండి ఇప్పుడు ఏమన్నా తెలుసా ముందే రాకేష్ చనిపోతాడని అయ్యో ఆ గురించి కాదండి నాకు ఆల్రెడీ గుండెలో నొప్పి ఉన్నది ఫస్ట్ జాగ్రత్తగా ఉండు అన్నారు హార్ట్ వచ్చి అన్నారు అంటే అప్పుడు కూడా మా బీరో డబ్బు బంగారం కూడా నేను అందరికి వీడియోలు ఇంటర్వ్యూలు చెప్పాను అయ్యో అలా చెప్పకుండా అక్కడ దొంగలు వెళ్తారు అన్నారు చరణ్ బాబు మళ్ళీ సురుకు సురుకుమని పొడుతుందమ్మంటే ఓరి నాయన నువ్వు ఇంటికి వెళ్ళిపోతే మంచిది మీ పాప దగ్గరికి వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన నాలుగు రోజులు నుంచి చచ్చిపోయాడు ఇంకా ఫోన్లు అండి అసలు ఆప వచ్చేస్తున్నాయి ఫోన్లు లక్ష్మీ అసలు ఎందుకు చనిపోయాడు ఏమన్నా తెలుసు ఎందుకు చనిపోయాడు అంటే కొంతమంది ఏమో ఇష్టం లేని వాళ్ళకి విరోధం ఉన్నదండి వైజాగ్లో నాకు నైట్ ఫోన్ చేసి నువ్వు బంగారం లక్ష్మీదేవిలో ఉన్న అసలు ముసలి దగ్గరికి ఎలా వెళ్ళలేవు నువ్వు ఎంత కొట్టేస్తాడు చేసేస్తాడు సంవత్సరంలో చచ్చిపోతాడు వాడు నాకు తెలుసు అనేసి ఫోన్ మాట్లాడాడు ఎవరు ఎవరో ఒక అతను నాకు ఆయన ఎవరో తెలియదు తిల్తే ఈయన పొడుకున్న ట్యాక్స్ వేసి ఈయన అన్ని ఈనేస్తున్నాడు అండి నేను ఎన్నాక వద్దండి నాకు ఇష్టమైనది వచ్చాను నాకు దేవుళ్ళే కలిపాడు పోనే డబ్బులు ఇవ్వకపోయినా నాకు ఇంకా ఇంట్లో ఒక దీపం కింద చూసుకుంటున్నాను నాకు ఛానల్ పెట్టించారు దాంట్లో వస్తున్నాయంటే పోషిస్తున్నాను అని చెప్పాను అన్నిటప్పటికీ నేను పెట్టేసి గ్లాస్ మంచి నీళ్ళు తాగి పడుకుంటానికి వెళ్తానంటే లైట్ వేసేసారండి వచ్చి నా రూమ్లోకి వచ్చి ఎవడుప్పుడు పోస్తుంది అని అడిగారు ఎప్పుడు అడిగేవారు కదా అయిపో మీరు పుడుకోలేదు మాస్టర్ అండి నోరు మూసుకుని ఎవడో నా గురించి మాట్లాడుతున్నాడు చచ్చిపోతున్నాడు అదే అండి ఆయన ఫ్రెండే వైజాగ్లు ఆయనని చెప్పాను చెబితే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి అసలు ఎన్ని తిట్లు అనుకున్నారు దానికి లేని బాధ నీకు ఎందుకు దాన్ని కూడా చెడదు అనేసి వాడిని వేసుకుంటారండి ఒక అరగంట తర్వాత మళ్ళీ మనం ఆయన నాకు ఫోన్ చేశారు వాళ్ళు చేయించారని నాకు ఇదండి ఆలోచన ఇస్తే ఆయనకి మోషన్స్ బ్లడ్ నూచమ్మట అనేటప్పటికి ఈయన ఇబ్బంది చచ్చిపోతానేమో అనేసి డాక్టర్ కూడా చూపించుకోకుండా ఆలటందరికి వచ్చేసారు ఇప్పుడు నీకు చనిపోయే ముందు ఫోన్ చేశాడు నాకు ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు అని అని అన్నారు అవునండి చనిపోతా ఉండగా నాకు ఆంధ్రాలో ఫోన్ వచ్చిందండి ఇదేంటి రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేయించాడు ఫోన్ ఒక వాళ్ళు వేరే వాళ్ళ చేత అక్కడికి వెళ్ళిన అప్పుడు షూట్ లో ఉన్నారు వాళ్ళు అంటే నేనన్నాను మీకు బుద్ధి ఉందా లేదు ఒంటి గంటకి ఏం పని రాని అడిగాను ఎవరినైనా అలాగే అడుగుతానండి ఆ లేదండి మాస్టర్ లైన్ లో ఉన్నారు వింటున్నారు సౌండ్ పెట్టి మాట్లాడమన్నారండి అన్నారు అని మాట్లాడిన మాస్టారు అన్నా ఆయన మాట్లాడలేదండి ఈయన చెబుతున్నారు ఆయన చనిపోయేలా ఉన్నాడు అంటే బాగోలేదమ్మా అంటే అదేంటి మరి హాస్పిటల్ తీసుకెళ్ళండి మరి నాకు బాగోలేక నేను వచ్చేసారండి అని చెప్పాను అది లేదమ్మా నేను ఇంక అయిపోతాను నా పని ఏం బాగలేదు మా అంటే నేను అన్నాను అన్నట్టు పూర్ణిమ అంటే ఇక్కడే ఉన్నానమ్మా నేను చెప్పాను అన్నీ కూడా అనేసి అన్నట్టుగా బాధపడ్డారండి నేను ఉన్నాను మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా నేను కడతాను డబ్బులు అన్నారండి అంతే నువ్వు చాలా చిక్కుల్లో ఇరుక్కున్నావు అక్కడ మరి నువ్వు అక్కడి నుంచి తప్పుగా ఆఫీస్ నుంచి ఎవరిని నమ్మొద్దు ఇప్పటికే అన్ని నీ ఛానల్ కొట్టేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పటికే నేను ఏడుపు మొదలెట్టేసారండి మాస్టర్ మీరు ఆ మాట అనుకుంటే అంతే ఎన్నో ఎన్ని రోజుల ముందే నాలుగు ఐదు రోజుల మరి ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా మీకు ఒంట్లో బాగాలేదనే రాలేదా లేకపోతే ఎవరన్నా వద్దరు వద్దు అనలేదు అందరు వైఫ్ ఫస్ట్ వైఫ్ కొడతారు భయపడి రాలేదు అప్పుడు కూడా మాకు గొడవలేండి వాళ్ళ అబ్బాయి వస్తే చెప్పి రాలేదు అసలు వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఒక మాట అనలేదు నేను వాళ్ళని ఒక మాట అనలేదు కాబట్టి ఇడిపోయాక అన్ని పుట్టించాడండి ఈయనే నా పిల్లల్ని తిట్టింది అందుకే నేను ఇడిపోయాను అన్నట్టుగా చెప్పింది అదంతా అబద్ధం అండి వాళ్ళతో బానే మాట్లాడారు అయ్యో మా ఇంటికి వచ్చేవారు మూడేసరి వాళ్ళు ఉండేవారు కాబట్టి బాబు వచ్చినప్పుడు మాత్రం తండ్రి కొడుకు కొట్టుకుంటాక సిద్ధపడిపోయారు ఆయన తాగున్నప్పుడు నేను ముద్ద నోట్లో పెట్టిస్తుందండి ఏ ఆయన చేతులు లేవా మా నాన్న చెయ్యండి అన్నాడు అప్పుడు ఆయన లెగిసిపోయి కొట్టడానికంటే మర్చిపోయినప్పుడు మీరు ఉన్నారు గుర్తుచ్చుకోండి అప్పుడు ఇద్దరిని ఇటు తీసి పంపేశాం ఇంక నుంచి మళ్ళీ మా రూమ్ ఉళ్ళకి అబ్బాయి వాళ్ళ ఆవిడ ఇప్పుడైనా మీతో మాట్లాడింది ఫస్ట్ వైపు మసలు ఎవరు మాట ఒకటి కూడా వచ్చింది పెద్దవాడు మాట్లాడింది పెద్దవాడంటే రెండో రెండు ఆవిడ పెద్ద ఫస్ట్ ఆవిడ ఇప్పుడు ఈ పిల్లలు ఉన్న వాళ్ళ మొదలు ఇక్కడ ఉన్నావిడి రెండో ఆవిడ ఆ ఇప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గర ఇప్పుడు బాగుంటున్నావుడు రెండు ఆవిడ బాబు పాపా రెండో ఆవిడి ఇంకొక ఆవిడ పెద్దవాడి కూడా వచ్చిందండి వెళ్ళిపోమని ఫస్ట్ మీతో మొత్తం ముగ్గురు కదా మీతో పాటు ముగ్గురు కదా మధ్యలో ఒక ఆవిడ చచ్చిపోయింది మొత్తం నలుగురు నువ్వు ఎన్నో దాని బాబాయ్ అయితే అందరు మూడో వాళ్ళు మూడో వాళ్ళు అనుకుంటున్నారండి రాకేష్ మాస్టర్ నాలుగో బాయ్ అని అంటారు పడిపోయిందండి అంతేలే కానీ ఇప్పుడు రాకేష్ మాస్టరు ఉన్నప్పుడు నీ లైఫ్ లైఫ్ ఇప్పుడు బాగుంది అంటే దీపం ఉన్న ఇల్లు వేరండి దీపం లేని వెళ్ళి దీపం లేనట్టే ఉంటుంది ఆయన వల్ల మీకు మంచి పేరు పేరు ఇప్పుడు బిరుదు వచ్చేసింది కదా నువ్వు నాలుగు నాలుగని చెప్పాలా అలా నాకేం పని అండి చెప్పడానికి మాస్టర్ చెప్పారండి ఆవిడ నేను ఇష్టపడ్డందమ్మా వచ్చింది తర్వాత ఎవరంటే తిరుగుతాను ఏదో జరిగింది కొట్టాను చచ్చిపోతే నేను వైజాగ్ వెళ్ళిపోయానమ్మా వెళ్ళిపోమన్నారు ఆరు నెల్లు ఆరు నెలలు దాకున్నాను మాసిపోయింది తర్వాత ఈవిడి ఇంట్లో పనిచేసేది ఆవిడి నేను ఇష్టపడడం చేసుకున్నాం అండి